వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లోనూ పడిలేచిన కెరటం. ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఒకనొక సమయంలో వరుస ప్లాపుల్లో ఉన్న అభిమానులు సినీ ప్రియుల్లో ఆయనకు క్రేజ్ తగ్గలేదు. అలా అని ఆయన ఊరుకోలేదు. రెట్టింపు ఉత్సాహంతో నటించి ఫ్యాన్స్ మళ్లీ కాలర్ ఎగరేసుకునేలా చేశారు. పాలిటిక్స్లోనూ అంతే, ఎన్నో వడదుడుకులు తట్టుకొని నిలబడ్డారు, అనుకున్నది సాధించారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన ఈ జనసేనాని విజయకేతనం ఎగరేశారు. ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారి గురించే. ఆయన సినీ రాజకీయ ప్రస్థానం, ఆయన గురించిన విశేషాలని వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పల్లో వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. తమ అభిమాన కథానాయకుడి విజయం మీద ఎలాంటి సందేహాలు లేవు. ఈసారి అసెంబ్లీలో పవన్ అడుగు పెట్టడం ఖాయమని ముందు నుంచి దృఢమైన సంకేతాలు ప్రజల్లో వచ్చాయి. అయితే ఈ విజయం ఒక్కరోజులో వచ్చింది కాదు. ఎన్నో అవమానాలు, సవాళ్లను ఎదుర్కొనే అసెంబ్లీలో అడుగు పెట్టే వరకు వచ్చారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా విజయం సాధించడానికి ముందు పవన్ కళ్యాణ్ మీద వినిపించిన ప్రధాన విమర్శ 2019 పోటీ చేసిన 2 స్థానాల్లో జనసేనాని ఓటమి చెందారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ నుంచి ఎన్నికైన ఒకే ఒక ఎమ్మెల్యేను కూడా కాపాడుకోలేకపోయారు అని. 5 పార్టీ బలోపేతం చేయడానికి చేయని కృషి లేదు, గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలను సంఘటితం చేయలేదనే విమర్శలు ఎన్నో. ప్రజారాజ్యాన్ని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్లుగా జనసేనను కూడా తెలుగుదేశంలో విలీనం చేస్తారని బోలెడు విమర్శలు వచ్చాయి. పవన్ వ్యక్తిగత జీవితం మీద వైసీపీ చేసిన విమర్శలకు లెక్కలేదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా పవన్ పెళ్లిళ్లపై హేళన చేసిన వ్యాఖ్యలు కూడా విన్నాం. ఈ సమయంలో పవన్ ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోలేదు, ఒంటరి పోరాటం చేశారు. తన ప్రత్యర్థుల విమర్శలకు ధీటైన జవాబులు ఇచ్చారు. ఈరోజు తాను విజయం సాధించారు. అంతేకాదు, తనతో పాటు కూటమి విజయంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఇక చిత్రసీమలో కథానాయకుడిగా పవన్ ప్రయాణం గమనిస్తే తోటి హీరోల తరహాలో ఆయనకు వరుస విజయాలు 10-15 కాలంలో రాలేదు. ఖుషి ఇండస్ట్రీ హిట్, అంతకుముందు తొలి ప్రేమ, బద్రీ వంటి సినిమాలు కొన్ని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కోట్లలో లాభాలు తెచ్చాయి. అయితే ఖుషి తర్వాత కొన్నేళ్ల పాటు ఆయన నిలకడగా విజయాలు రాలేదు. కానీ ఆ సమయంలో వచ్చిన వరుస ప్లాపులతో పవన్ ఇమేజ్ పెరిగిందనేది ఎవరు కాదనలేని వాస్తవం. ప్రతి ప్లాప్ పవన్ మార్కెట్ను పెంచింది. ప్రతి సినిమాకు ఆయన ఫాలోయింగ్ బాగా పెరిగింది. మార్కెట్ లెక్కలకు, ఇండస్ట్రీ సూత్రాలకు అతీతంగా పవన్ ఇమేజ్ పెరగడం ఆశ్చర్యం. సేమ్ టు సేమ్ రాజకీయాల్లో కూడా అంతే. ఆయనకు గత 15 చెప్పుకోదగ్గ విజయాలు రాలేదు, కానీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన చుట్టూ రాజకీయాలు తిరిగాయని చెప్పడంలో అసలు ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించిన తర్వాత జైలుకు వెళ్లిన పవన్ తన మద్దతు ప్రకటించడంతో పాటు కలిసికట్టుగా పోటీ చేస్తామని తెలిపారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరిపి కూటమి ఏర్పాటులో కీలక పాత్రను పోషించారు అనే విషయం అందరికీ తెలిసిందే. తన పార్టీ సీట్లలో కొన్ని త్యాగం చేయడంతో పాటు ప్రచారంలో ప్రముఖ భూమికను పోషించారు. ఒకనొక దశలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్, ఆ పార్టీలో ఇతర కీలక నేతల కంటే పవన్ కళ్యాణ్ను వైసీపీ టార్గెట్ చేసిందంటే ఆయన ఏ స్థాయిలో ప్రత్యర్థుల గుండెల్లో భయం పుట్టించారో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలకు ముందు నుంచి ప్రచారంలో పవన్ కళ్యాణ్ నోటి నుండి వినిపించిన ఒకే ఒక్క మాట వైసీపీ ప్రభుత్వాన్ని పడగొడతానని, క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోస్తానని. ఆయన అన్నంత పని చేశారు. పవర్ స్టార్, ఆయనకు సినీ ప్రేక్షకులు ఇచ్చిన బిరుదు. జనసేనాని, జనసేన పార్టీ శ్రేణులు ప్రజలు ఇచ్చిన పేరు. కానీ పిఠాపురం ప్రజలు మాత్రం ఆయన్ను ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఏం చేస్తారో అని యావత్ తెలుగు ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. మీరు గనక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో.